ఏ మధురా పురాణ జనయించిన కృష్ణుడు బాలకృష్ణుడై తామసుడైన కంస నృపుధామమున చరసారలోన తాను ఆ మధురాపురి వర గృహాంగణ సీమకు ఏగుదించి నిష్ఠావయ చిత్తుడై రథము చెయ్యన ఆపగ సంజ్ఞసేయగా. ఎన్నో అలంకారాలు చేసుకున్నారు. ఆ అలంకారాలు ఎవరు చేశారో గాని స్వతసిద్ధంగా వచ్చేసాయో గాని వస్త్రమాల్య మణిదీప్త విభూషణధారుణం మహాకారుల చూడటానికి పిల్లలుగా కనిపించినా గాని వారు దేదీప్యమానమైనటువంటి బ్రహ్మతేజస్తో ప్రకాశిస్తూ ఉన్నారు. సర్వలోక శుభకారుల వారి చూపురులో సర్వలోకములకు శుభములు ప్రసాదింపగలిగినటువంటి ప్రసన్న గుణం ప్రకాశిస్తూ ఉంది. దుష్టులను శిక్షించే గుణం కూడా ప్రకాశిస్తూ ఉంది. అటువంటి వారు ఆ రంగస్థలంలో రంగభూతల విహారుల ఆ రంగస్థలంలోకి వేంచేశారు. వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే వేంచేశారో చాణూరుడు ముష్టికుడు వీరిద్దరూ ఆ రోజుల్లో గొప్ప మల్లయుద్ధ విశారదులు. మల్లయుద్ధ విశారదులు అంటే బాహాబాహి, బాగా కుస్తీ పట్టి ఎదుటి వాడిని చంపేయగలరు, బాగా బలిష్టమైనటువంటి కండలు తీరినటువంటి వీరులు వస్తాదులు. వారు కంసునిచి నియమింపబడి చాణూరుడు ముష్టికుడు బలరామకృష్ణుని ఎదిరించి ఏర్పాటు చేశారు. మరి చాకలవాణ్ణి శిక్షించాడు, ఏనుగుని శిక్షించాడు, మావటివాణ్ణి శిక్షించాడు, కాళీయమర్దనం చేసినవాడు, గోవర్ధన పర్వతాన్ని అలవోహగా ఎత్తినటువంటి దేవదేవుడు. ఈ బాహ్యమైనటువంటి బలాలు అక్కడ పనిచేస్తాయా? బాహ్యమైనటువంటి శారీరకమైనటువంటి కండల బలం పనిచేస్తుందా? అలవోహగా బలరామకృష్ణుడు చాణూర ముష్టికుని సంహరించారు. చాణూర ముష్టికులు ఎప్పుడైతే నిహతులైపోయారో, విగతజీవుడైపోయారో, నిశ్చేష్టుడైపోయాడు కంసమహారాజు సింహాసనంపై చూస్తూ. ఇటువంటి వీరుల్నే చంపేశారు అలవోహగా అని నోట మాట రాక ఆశ్చర్యంతో అలా చెక్కిన బొమ్మలాగా చూస్తూ ఉండిపోయాడు బాలకృష్ణుడు. ఒక్కొక్క సోపానమే పైకి అధిరోహిస్తూ అధిరోహిస్తూ హఠాత్తుగా వెళ్ళి కంసును జుట్టు పట్టుకున్నాడు. పక్షేంద్రుండురగంబు బట్టు విధమప్పన్ బాలకృష్ణుండు. కృష్ణుడు ఆ హఠాత్తుగా సర్పాన్ని పట్టుకునే గరుత్మంతునిలాగా కేశబంధంబు లోకక్షుభంబుగా జుట్టి ఆయన కేశబంధాన్ని ఉష్ణీషాన్ని అలంకరించుకున్నాడు తలపాగా. ఆ తలపాగతో కూడా జుట్టు కూడా పట్టి కేశబంధంబు లోకక్షుభంబుగా బట్టి మౌళి మణులు ఆయన అలంకరించినటువంటి ఆ తలపాగాలో అలంకరించుకున్నటువంటి మణులు ఆకల్పాంత వేళన్ పతన్ నక్షత్రంబుల భక్తి భంగిరాల. ఎప్పుడో సృష్టి అంతమైపోయే సమయంలో నక్షత్ర మండలం కూడా రాలిపోతుందట భూమిపై. ఆ నక్షత్రాలు రాలినట్టుగా రాలాయట ఆ మణులు, మౌళి మణులు. ఆ కల్పాంత వేళ పతన్ నక్షత్రంబుల భంగిరాళ రణవిన్యాసంబు సంధించి రంగక్షోణిం పడదొబ్బె కృష్ణుడు వ్యసన్ కంసన్ నృపోత్తం సునిన్. ఆ కాలంలో రాజులందరిలోనూ శ్రేష్ఠుడు ప్రధానుడు అయినటువంటి రాజు, రాజులకే రాజు అయినటువంటి మహారాజును అలవోహగా జిట్టు పట్టుకుని కింద తోసేశాడు. అలా తోసిన వెంటనే వెళ్ళి కూర్చొని గొంతు నిలిపి చంపేశాడు. కంసుడు ఏమీ స్పందించలేకపోయాడు, నోట మాట రావడం లేదు. రోష ప్రమోద నిద్ర భాషాసల పానగతుల, రోషము చేత గాని ప్రమోదము చేత గాని నిద్రావస్థలో గాని అనుకోకుండా గాని సంకల్పితంగా గాని అసంకల్పితంగా గాని ఎప్పుడూ కృష్ణుణ్ణే స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి, కృష్ణుని ముఖారవిందం చూస్తూ ప్రాణం వదిలాడు కాబట్టి, పాయక చక్రిన్ దోషగతి అయిన చూచి విశేషమతిని కంసుడు అతని చెందే నరేంద్ర. ఆ కృష్ణుడి ముఖారవిందాన్ని చూస్తూ చూస్తూ ప్రాణాలు వదిలాడు కాబట్టి ఆ అనంతానంతుడు అతీత బ్రహ్మ కల్పాంతుడు అయినటువంటి ఆ దేవదేవుని యొక్క అనంతమైన తేజస్సులో ఈ కంసుడు లీనమైపోయాడు. అలా మోక్ష సామ్రాజ్యం అలంకరించినట్లయింది. అలా కంసుడిని కృతార్థుని చేశాడు. దింధింధిమిద్వాన గానస్వనోత్కర్ష హర్షంబులం పెళ్ళులై వెంటనే దేవతలు విజయ దుందుభులు మ్రోగించారు, మంగళధ్వానాలు మ్రోగించారు. ఆ ధ్వనులు వింటూ ఉంటే సభాసదులకు ఏమీ అర్థం కాలేదు. ఎక్కడో కీర్తిస్తున్నారు కృష్ణ భగవాను యొక్క మహత్వాన్ని తత్వాన్ని దేవకాంతలు అంబరవీధి నుంచి కీర్తిస్తూ ఉన్నారు. ఈ కీర్తనలు కానీ ఈ ఆలాపములు కానీ ఈ మంగళధ్వనులు కానీ పట్టించుకోలేదు బాలకృష్ణుడు బలరాముడు. అలా సరాసరి కారాగృహంలోకి వెళ్ళారు. ఎక్కడైతే ఏ కారాగృహంలో తమకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు బంధింపబడి ఉన్నారో ముందు వాళ్ళని బంధ విముక్తులను చేశాడు. దేవకీ వసుదేవుల్ని బంధ విముక్తుల్ని చేసి కారాగృహం నుంచి బయట తీసుకొచ్చి
బలరామకృష్ణులు పాదాభివందనం చేశారట. ఢిల్లీకి ప్రభు అయినా తల్లికి బిడ్డే. అలా పాదాభివందనం చేసి కారాసారల మా నిమిత్తము మేము కంసుండు కారింపగా వారింపంగ సమర్థతలు కలియున్ వారింపగా లేక నిస్సారాత్మాత్మురమైన మేము అమ్మ కంసుడు మిమ్మల్ని బాధ పెట్టాడు, మా గురించి బాధ పెట్టాడు, కానీ ఎప్పుడో వారించి ఉండవలసింది కంసుడిని, మిమ్మల్ని రక్షించి ఉండవలసింది. అటువంటి శక్తి కలిగి కూడా ఉపేక్షించాం కాబట్టి, ఇంతకాలం పట్టింది కాబట్టి సారాతి క్షములార మమ్ము కొరతలు సైరించి రక్షింపరే, మమ్మల్ని మా తప్పు మన్నించండి అని విధేయులై ఆ తల్లిదండ్రుల పాదపద్మాలకు ప్రణతులై మొక్కారు బలరామకృష్ణులు. అంత వినయంగా మాట్లాడుతున్నారు కానీ ఆ బిడ్డల యొక్క వీరపరాక్రమాల గురించి తల్లిదండ్రులు కరుణాకరణిగా విని ఉన్నారు అప్పటికే. ఎప్పుడో బిడ్డ వచ్చి మనల్ని రక్షిస్తాడని తెలుసు ఆ తల్లిదండ్రులకి, అందుకని ఆనంద భాష్పాలు రాల్చారు వారు. బాలకృష్ణుణ్ణి గుండెలకు హత్తుకున్న తల్లి బలరాముణ్ణి ఆశీర్వదించింది. అలా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మరో కారాగృహానికి వెళ్ళాడు. మరొక కారాగృహంలో కంసుడు, ఆ కంసుని తండ్రి ఉగ్రసేనుణ్ణి బంధించి ఉన్నాడు. ఆ ఉగ్రసేనుణ్ణి కూడా బంధ విముక్తుని చేశాడు. ఉగ్రసేనుణ్ణి కూడా బంధ విముక్తుని చేసి ఒక సుముహూర్తంలో ఉగ్రసేనునికే మళ్ళీ మధురానగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తునిగా ఆయన అలంకరించారు. అంటే ఇప్పుడు ఈ మధురానగరాన్ని కంసుడు కాదు, ఇప్పుడు మళ్ళీ ఉగ్రసేనుడే పరిపాలిస్తున్నాడు. ఒకనొక సమయంలో ఉగ్రసేనుడే పరిపాలిస్తూ ఉండగా ఆయన కారాగృహంలో పెట్టి కంసుడు రాజైనాడు. ఇప్పుడు కృష్ణుడు కంసుడిని చంపాడు కాబట్టి కృష్ణుడే రాజకార్యాలు నెరవేరుస్తూ ఉగ్రసేన మహారాజు గారిని పునఃప్రతిష్ఠితమైనటువంటి సామ్రాజ్య భోగభాగ్యాలతో ఆయన కృతార్థుని చేశాడు. ఉగ్రసేనుడు కూడా ఆనందించాడు. అలా మధురానగరంలో రాజకార్యాలు చక్కబెట్టుతూ తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ ఉన్నాడు బాలకృష్ణుడు. అప్పుడు దేవకీదేవి అడిగిందట, నాయన నువ్వెక్కడన్నా గురువు గారి దగ్గర చదువుకున్నావా, పిల్లలు చదువుకోవాలి కదా ముఖ్యంగా అని. లేదమ్మా, నేను పుట్టినప్పటి నుంచి కొంత అల్లరి చేస్తూ ఉన్నాను, మరి నా సంగతి మీకు తెలిసే ఉంటుంది. సరే, అల్లరి మాన్పించడం కోసం ఆవులమంతో అడవికి వెళ్ళాను, మరి నేను ఇదవిత్తంగా ఏ గురువు గారి దగ్గర చదువుకోలేదు, అయినా అంతో ఎంతో జ్ఞానం ఉన్నవాడిని ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. అలా కాదు నాయన, ఎవరైనా సరే గురుకులంలో చదువుకోవాల్సిందే, శాస్త్రోక్తంగా చదువుకోవాల్సిందే, అక్షరాభ్యాసం జరగవలసిందే అని అవంతి నగరంలో గురుకులం నిర్వహిస్తున్నటువంటి మహర్షి సాందీపని అనే గురువుగారిని ఆశ్రయించి బలరామకృష్ణుని అక్కడ వదిలారు చదువుకోవడానికి. వేదశ్రీణి తదంగకంబులు ధనుర్వేదంబు తర్కంబు మన్వాది వ్యాహృత ధర్మశాస్త్రములు ఉద్యన్యాయమున్ తర్కమున్ రాజనీతియును ఇన్ని చెప్పాడు ఆయన. చతుర్వేదాలు బోధించాడు, మరి ఉపనిషత్తులు బోధించాడు, రాజనీతి శాస్త్రాలు బోధించాడు, తర్కాది శాస్త్రాలు బోధించాడు, అన్నీ బోధించాడు. 64 రోజుల్లోనే 64 విద్యలు నేర్చేశారు వీళ్ళు బలరామకృష్ణుడు. అలా గురువుగారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. గురుదక్షిణ చెల్లించాలి గురువుగారికి. అప్పుడు అడిగారు, గురువుగారు మీకు ఏమి ఇవ్వాలని చెప్పండి అని. ఆ గురువుగారికి తెలిసిపోయింది, ఈ బలరామకృష్ణుడు అవతారమూర్తులు, కారణజన్ములు, గర్గాది మహర్షులు కూడా సేవించారు వీరిని. అటువంటి నేను ఆ గర్గాది మహర్షులంతా కూడా ఉండగా నాకు వీరికి చదువు చెప్పే అవకాశం లభించిందంటే నా యొక్క అదృష్ట విశేషం ఇది అని. నాయన, మీరు అవతారమూర్తులు, మీరు గురువుగారికి తీర్చలేనటువంటి కోరికలన్నా ఏమైనా ఉంటాయా? నాకు ఒక కుమారుడు జన్మించాడు, ఆ కుమారుడు హిమవత్పర్వత ప్రాంతాలలో పుణ్యతీర్థాలు సేవిస్తూ ఉండగా ప్రభాస తీర్థంలో మునిగి ఇంకా పైకి లేవలేదు. వాడు ఏమయ్యాడు, మేమంతా గాలించినా వాడి శరీరం కూడా మాకు దొరకలేదు, ఎక్కడైనా అన్వేషించి నా బిడ్డ ఎక్కడుంటే అక్కడ చూసి మీరు తీసుకురాగలరు, ఆ పని చెయ్యండి అని అడిగాడు. అప్పుడు బాలకృష్ణుడు తన మహిమతో తెలుసుకున్నాడు వాడు ఎక్కడున్నాడు ఆ బిడ్డ అనేసి. యముని పట్టణమైనటువంటి సంయమునీపురంలో ఉన్నాడు బలరామకృష్ణుడు. తమ యొక్క దివ్యశక్తితో అక్కడికి వెళ్ళి ఆ సంయమునీపురంలో యమధర్మరాజును పిలిచి పలానా వ్యక్తిని మాకు అప్పగించండి అన్నారు. అలా ఆ బిడ్డను తీసుకొచ్చి గురువుగారికి అప్పగించారు. అది అతిలోకోత్తరమైనటువంటి మహామహిమ. అలా పరమాత్మకు సాధ్యాసాధ్యముల యొక్క విశ్లేషణే లేదు, ఏదైనా అనుగ్రహించగలడు. అలా గురువుగారిని కృతార్థుని చేసి తిరిగి మళ్ళీ మధురానగరానికి వచ్చారు. మధురానగరానికి వచ్చి మరి బృందావనం నుంచి తాను వచ్చేశారు,
తన తండ్రి నందుడు కూడా వచ్చాడు. నందుని మళ్ళీ తిరిగి పంపించేశాడు బృందావనానికి. మరి ఆ బృందావనంలో రేపల్లెలో గోపకులు గోపకాంతలు మరి ఆ గృహస్థులు తన కోసం ఎంత తపిస్తూ ఉన్నారో. కృష్ణుడు ఎంతకాలం చూడలేదు కదా, ఒక్కరోజు అడవికి పోతేనే తట్టుకోలేనంత విరహం పొందుతుంటారు వాళ్ళు. అలాంటప్పుడు 64 రోజులు గురుకులంలో కూడా చదువుకున్నారు, ఇంకా మధురానగరంలో రాజకార్యాలు చక్కబెడుతున్నారు, అటువంటి వాళ్ళని చూడకుండా ఎలా ఉంటారు వాళ్ళు? అందుకని వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకురావాల్సిందిగా ఉద్ధవుని పంపించాడు బృందావనానికి రేపల్లెకు. హస్తినాపురంలో తన మేనత్త బిడ్డలైనటువంటి పాండవుల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని రావాల్సిందిగా అక్రూరుని హస్తినాపురానికి పంపించాడు. అలా ఉద్ధవుడు మళ్ళీ బృందావనానికి వచ్చాడు. బృందావనానికి వస్తే ఉద్ధవుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయన కూడా చూడటానికి కృష్ణుడిలాగానే ఉంటాడు. రాజీవాక్షుడు ఆయన, తామరల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. మరి ఆయన వక్షస్థలం కానీ, ఆయన ముఖారవిందం కానీ, ఆయన ధరించే ఆ వస్త్రధారణాది విశేషాలు కానీ, నెమలి పించము అంతా కృష్ణుడు ఎలా ఉంటాడో అలంకారం అలాగే ఉంటుంది. మళ్ళీ కృష్ణుడే వచ్చాడేమో అని భ్రాంతితో వచ్చారు అందరూ కూడా గోపికలు. కాదు, కృష్ణుడిలాగా ఉన్న మరొక వ్యక్తి, ఆయనకు అప్పటికే స్నేహితుడైనటువంటి వాడు ఉద్ధవుడు, మీ యోగక్షేమాలు తెలుసుకురావాల్సిందిగా పంపించాడన్నారు. అప్పుడు వాళ్ళు, మా యోగక్షేమాల కోసం నిన్ను పంపించాడా స్వామి అంటూ కొంత వ్యాజనింద వ్యాజస్థుతి అలంకారాది వచో విశేషాలతో అన్యాపదేశంగా ఆయన ఆ బృందావనం అంతా కూడా ఉద్యానవనాలే, తుమ్మెదలు విహరిస్తూ ఉంటాయి ఆ వనాల్లో. ఒక తుమ్మెదను చూచి ఆ తుమ్మెదతో వారి భావాలన్నీ కూడా చెప్పుకుంటారు ఆ గోపికలు. భృంగ కృష్ణుడు మంచి ఉన్నడరుచు సంప్రీతిని ప్రశంసించదు. ఓ తుమ్మెద, నీ మధుర గీతాలాపంతో కృష్ణుని యొక్క మహత్వాన్ని గానం చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ, అంటే ఉద్ధవుడు వచ్చాడు, ఉద్ధవుడు చెప్పాడు, మరి ఆ కృష్ణుడి మంచితనం మాకు తెలియదా, మధురానగరంలో వెళ్ళి వినిపించు అని. అక్కడ దగ్గర నీకు సత్కారాలు జరుగుతాయి, మా దగ్గర ఏం జరుగుతాయి, ఇవి కేవలం పల్లెటూళ్ళు కదా, ఈ పల్లెటూళ్ళు ఏమున్నాయి ఇక్కడ అని. అంటే బాలకృష్ణునికి ఇక మా యోగక్షేమాలతో ఏమి పని, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు